Hi, welcome to the class. Food is needed by all living organisms for growth, repair, and to maintain body temperature. ఈ భూమిపైన ఉన్న అన్ని జీవులకి పెరుగుదల అభివృద్ధి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడానికి ఆహారము అవసరము. ప్రతి జీవి ఆహారం లేనిదే మనుగడ సాగించలేదు. మరి ఇలాంటి ఆహారాన్ని తీసుకునేటువంటి ప్రక్రియను పోషణ అంటాము. ద మోడ్ ఆఫ్ అక్వైరింగ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్. జీవులు రకరకాలైనటువంటి పోషణ విధానాలను కలిగి ఉంటాయి. అయితే పోషణ అన్నది సహజంగా రెండు రకాలుగా మనం గమనించవచ్చు. ఒకటి స్వయం పోషణ, మరొకటి పరపోషణ. మరి న్యూట్రిషన్ ఈజ్ టూ టైప్స్. యాజ్ వీ నో, ద ఫస్ట్ ఈజ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ అండ్ ద సెకండ్ ఈజ్ హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. Now, let us see what is autotrophic nutrition. Autotrophs are the organisms capable of preparing their own food through the process called photosynthesis. Example, green plants. Swayam poshakalu ante kiranajanya samyoga kriya ane prakriya dwara swantanga aaharanni tayaru chesukune jeevulu. Udaharanaki ఆకుపచ్చని మొక్కలను మనము స్వయం పోషకాలు అని అనొచ్చు. నౌ లెట్ అస్ సీ వాట్ ఆర్ హెటిరోట్రోప్స్. హెటిరోట్రోప్స్ ఆర్ ద ఆర్గానిజమ్స్ విచ్ కెనాట్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్, సో ద డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్. ఎగ్జాంపుల్ అనిమల్స్, బర్డ్స్, మ్యాన్ అండ్ ఫిష్. పరపోషకాలంటే సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేనటువంటి కొన్ని జీవులు ఇతర జీవులపైన ఆహారం కోసం ఆధారపడతాయి. ఉదాహరణకి జంతువులు, పక్షులు, మనుషులు, చేపలు మొదలగునవి. నౌ వాట్ ఈస్ ఫోటోసింథసిస్? యాక్చువల్లీ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ప్రక్రియ చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. నౌ లెట్ అస్ సీ ద డెఫినేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. గ్రీన్ ప్లాంట్స్ అబ్జార్బ్ వాటర్ ఫ్రమ్ సాయిల్, కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. దీస్ ప్లాంట్స్ క్యాప్చర్ సన్లైట్ అండ్ ప్రిపేర్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్. దీన్ని చాలా సరళంగా మనం చెప్పుకోవాలనుకుంటే, నిజానికి నేలపైన ఆధారపడి బ్రతికేటువంటి ఆకుపచ్చని మొక్కలు ఆ నేల నుండే వేర్ల ద్వారా నీటిని శోషించి గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మొక్క భాగాల్లో ఉన్నటువంటి పత్రహరితంని ఉపయోగించుకొని సూర్యకాంతి సమక్షంలో పిండి పదార్థాలను తయారు చేస్తాయన్నమాట. ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటాము. మరి ఈ భూమిపైన సూర్యుడు శక్తికి మూలం అన్న విషయం మనకు తెలుసు. కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ కూడా సూర్యుడే శక్తి వనరు. సన్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ ఫోటోసింథసిస్. కాబట్టి అన్ని జీవులు సూర్యుడి వెలుగులోనే బ్రతుకుతున్నాయన్నమాట. మరి ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాలు మొక్కను తాకుతాయి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువు వాతావరణం నుండి స్టొమాటా అని పిలువబడే పత్ర రంధ్రాల ద్వారా మొక్కలోకి
శోషించబడుతుంది. ఇలాంటి మొక్క ఏం చేస్తుంది? కిరణజన్య సమవికరణ ప్రక్రియను జరిపి O2 ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. ప్లాంట్ అబ్జార్బ్ సన్లైట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజెస్ ఆక్సిజన్. నౌ లెట్ us see the ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియ మొత్తం ప్రక్రియను ఈ చిన్న సమీకరణం ద్వారా వివరించవచ్చు. ఈ సమీకరణంలో 6CO2 6H2O C6H12O6 ప్లస్ 6O2 అన్నది కనిపిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ అండ్ ద వాటర్, దీస్ టూ ఆర్ ది సబ్స్టాన్సెస్ ఆర్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ దిస్ యాక్టివిటీ. దేర్ బై ఇట్ గివ్స్ C6H12O6 కాల్డ్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్. గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ఈ ప్రక్రియలో గ్లూకోజ్ మరియు ఆక్సిజన్లు అంత్య ఉత్పన్న పదార్థాలుగా ఉంటాయి. గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ సీడ్స్, ఫ్రూట్స్ అండ్ ట్యూబర్స్, విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఆల్ లివింగ్ థింగ్స్. ఇలా తయారైనటువంటి పిండి పదార్థాలు మొక్క భాగాల్లోని కాయలు, దుంపలు, విత్తనాల రూపంలో నిల్వ చేయబడతాయి. ఈ పిండి పదార్థాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఇట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫర్ బ్రీతింగ్ అండ్ లివింగ్. సో ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ ఇన్ దిస్ ఫోటోసింథటిక్ ప్రాసెస్. ఈ ప్రక్రియలో విడుదలైనటువంటి ఆక్సిజన్ ఈ భూమి మీద ఉన్న జీవరాశుల అన్నింటికీ ప్రాణవాయువుగా ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియని ఈ చిన్న చిత్రంలో గమనించవచ్చు. సూర్యుడి నుంచి వచ్చినటువంటి సూర్యకిరణాలు ఆకుపైన పడి ఆకు నుండి తీసుకున్నటువంటి ఆ శక్తి CO2 ఆక్సిజన్ ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. సో లీఫ్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ పర్ఫార్మింగ్ దిస్ ఫోటోసింథటిక్ ప్రాసెస్. సో వీ కాల్ ఇట్ యాజ్ ఎన్ ఇండస్ట్రీ ఆఫ్ ప్లాంట్. లీఫ్ ఇస్ ద ఫుడ్ ఇండస్ట్రీ యాజ్ వి నో. ఒక పారిశ్రామిక కర్మాగారంగా ఈ ఆకు ఉపయోగపడుతుంది. దేర్ ఇన్సైడ్ ద లీఫ్ ద మీసోఫిల్ సెల్స్ ఆర్ ప్రజెంట్. ఇన్ ద మీసోఫిల్ సెల్స్ మెనీ క్లోరోప్లాస్ట్ ఆర్ ప్రజెంట్. పత్రాంతర కణాల్లో ఉన్నటువంటి ఇలాంటి పత్ర హరితాన్ని కలిగినటువంటి హరిత రేణువులు ఉంటాయి. ఈ పత్ర హరితాన్ని క్లోరోఫిల్ అని అంటాము. లేదా మనము రక్తాన్ని పోలి ఉన్నటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఈ పత్రహరితం. ఈ మొత్తం ప్రక్రియని చాలా సంక్లిష్టంగా ఉండడం వల్ల సులభంగా వివరించే ప్రయత్నం జరిగింది. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ NCM క్లాస్ రూమ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.